మీ పాస్టర్ మాథ్యూస్ కానీ నా ఇష్టం వచ్చినట్టు దిట్ట. వాడు చేసిన ఏ వీడియో పట్టుకుంటారో తెలియదు, నేను వాడు చేసినటువంటి ఏ వీడియోకు నేను ఏ విధంగా కౌంటర్ ఇస్తానో నాకే తెలియదు. మన గుంటూరు పట్టణం లాంటి పట్టణంలో గుంట గ్రౌండ్ ఉంది కదా, ఆ గుంట గ్రౌండ్ లాంటి గ్రౌండ్లలో ఇప్పటి నుంచి నేను పెట్టబోయే ఒక్కొక్క కౌంటర్ వీడియో వాడికి గుండెల దడ పుట్టిస్తా. వాడు మైక పట్టుకొని స్టేజ్లో వాడు అబద్ధాలు చెప్పాలన్నా, జనాలు మోసం చేయాలన్నా, ఒరే ఈ వీడియో పట్టుకొని ఒకటి స్ట్రాంగ్గా కౌంటర్ ఇస్తారా అన్న భయాన్ని వాడికి నేను తెప్పిస్తా. అంటే మీరందరూ బెదిరిస్తే ప్రవీణ్ భయపడతాడు, ఆ వీడియో డిలీట్ చేస్తాడు, వెనకడుగేస్తాడు అని మీరందరూ అనుకుంటున్నారేమో. నాకు ఇంకా ఊపు వస్తుంది, ఉత్సాహం వస్తుంది. పాస్టర్ మాథ్యూస్ నీకించి ఫుట్బాల్ ఆడుకుంటా, మామూలుగా ఆడుకోని నేను వాడుకున్నాడు. బాత్రూమ్కి వెళ్ళాడేమో మా వాళ్ళలాగా. అంటే ఏంట్రా, మీ వాళ్ళు ఎప్పుడు బాత్రూమ్ పోతూ ఉంటారా? నమస్కారం అండి, వెల్కమ్ టు తెలుగు ఎక్స్ క్రిస్టియన్ యూట్యూబ్ ఛానల్. వీడియో టాపిక్లోకి వెళ్లే ముందు ఒక మంచి శుభవార్త విందాము. కృష్ణా జిల్లాలోని కొండూరు ప్రాంతంలో మన తెలుగు ఎక్స్ క్రిస్టియన్ ఫాలోవర్స్ కొంతమంది కలిసి తలాకాస్త చందారూపంలో వేసుకొని ఒక ఓ క్రైస్తవుడా మెలుకో అనే పాంప్లెంట్స్ మొత్తము 2000 కాపీస్ ప్రింట్ చేసి మరి తెప్పించుకుంటున్నారు. అంటే ఆ గ్రామానికి ఒక్కరికే 2000 కాపీలు తెప్పించుకుంటున్నారు. అంటే వీళ్ళు ఆల్రెడీ 2 times నా దగ్గర కొన్న వీటిల్లో మంచి విషయం ఉందని, ఇది ఖచ్చితంగా మారుతుందనే ఉద్దేశంతో వాళ్ళకి ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా వాళ్ళు తలా కాస్త చందారూపంలో డబ్బులు వేసుకొని 2000 కాపీలకు సరిపడే అమౌంట్ నాకు పంపించి ఆ 2000 కాపీలు వాళ్ళు తెప్పించుకుంటున్నారు. మన బైబిల్లో ఉన్నటువంటి విషయాలు కానీ లేదా పాస్టర్లను ఎలా ప్రశ్నించాలి అనేది కానీ వాళ్ళందరికీ మన ఎక్స్ క్రిస్టియన్ యూట్యూబ్ ఛానల్ నుంచి, ముఖ్యంగా నేను చేస్తున్నటువంటి ఈ మీటింగ్ల ద్వారా వాళ్ళు ఎంతో చేతనవంతం అవుతున్నారు. ఇది ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో మనం ఊహించిన దానికంటే ఎక్కువ మార్పు వస్తుంది అని నమ్మకం అయితే నాకుంది. ఖచ్చితంగా మీరు నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మీ తోటి స్నేహితులకు అందరికీ షేర్ చేయండి. ఇప్పుడు మనం అసలైనటువంటి టాపిక్లోకి వెళ్దాం. ఇప్పుడు మనం డిస్కషన్ చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరో కాదు, ఆయన పేరు పాస్టర్ మాథ్యూస్. చూశారు కదా, వీడే. వీడు గతంలో, నేను వీడి మీద గతంలో ఒక వీడియో పెట్టాను, ఒరా చచ్చిపోయిన శవం లేచి. అంటే వీడు గతంలో ఎంత విచిత్రంగా మాట్లాడాడు అంటే, ఒక స్త్రీ అంట వాళ్ళిద్దరి పిల్లలు సమాధిదారులు అంటే ఎడారిలో తీసుకెళ్ళి పాతి పెడితే 15 రోజుల పాటు రోజుకు 3 సార్లు 4 సార్లు 5 సార్లు ఆ పిల్లలు పాలు తాగాల్సినప్పుడల్లా యేసుప్రభు అక్కడికి ప్రత్యక్షమయ్యి ఆమె సమాధి నుంచి పైకి లేచి పిల్లలకు పాలిచ్చిందంట. ఇది జరిగింది కట్టుకథ. ఇది 15 రోజుల పాటు జరిగిందంట. శవంకి ఎక్కడైనా పాలు వస్తాయా? అసలు శవము లేచి పాలు ఇస్తుందా? ఇది సాధ్యమేనా అని నేను ఒక వీడియో రూపంలో అడిగాను. నేను ఒక వీడియో రూపంలో అడగంగానే ఈ ఛానల్ ఫాలో అవుతున్నటువంటి చెంచేగాలు, ఈ పాస్టర్ మాథ్యూస్ యొక్క ఈ అనుచరులందరూ ఫోన్ చేసి ఫస్ట్ వల్గర్గా బూతులు తిట్టడము, నన్ను చంపేస్తాను అనడము, నా వాట్సాప్ లొకేషన్ అడగడము, నన్ను బెదిరించడము, బ్లాక్మెయిల్ చేయడము, అంటే ఒక రౌడీ షీటర్స్ కన్నా కూడా ప్రమాదకరంగా వాళ్ళు నాతో ప్రవర్తించారు. ఆ రికార్డ్స్ అన్నీ కూడా మీరు విని ఉండవచ్చు. ఒకవేళ వినకపోతే ఖచ్చితంగా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అవి ఒకసారి వినండి. ఎరా, ఇప్పుడు ఈ పాస్టర్ మాథ్యూస్ గారు ఇన్ని అబద్ధాలు చెప్పినా, జనాలను పచ్చిగా మోసం చేస్తున్నా, ఈ యేసుప్రభు చేయలేనివి కూడా చేసినట్టు వీడంతటా వీళ్ళు కల్పించుకొని చర్చిలో అబద్ధాలు ఆడి మోసం చేస్తుంటే నాలాంటి వాళ్ళందరూ సినిమా చూస్తున్నట్టు చూస్తుండాలి. ఒరే, ఇది ఏం సాధ్యమవుతుందిరా, అది ఇది ఎట్లా పాజిబుల్ అని చెప్పేసి ఎవరన్నా అడిగితే చంపేస్తాము, నరికేస్తాము, నువ్వు ఎక్కడ్రా అని చెప్పేసి ఫోన్ చేసి బెదిరిస్తారన్నమాట. ఇప్పుడు చెప్తున్నాను పాస్టర్ మాథ్యూస్కి, ఈ చెంచగాళ్ళందరికీ నేను చెప్తున్నాను, మీకు 2 options ఉన్నాయి. ఒకటి, మీరు లీగల్గా వెళ్తారా, వెళ్ళండి. వీడికి ఇంకో విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే, ఈ పాస్టర్ మాథ్యూస్కి హోమ్ మినిస్టర్ తెలుసంట, ఎవడు, ఈ విడత ముఖానికి. ఎరా, నీకు హోమ్ మినిస్టర్ తెలుసా? సరే, హోమ్ మినిస్టర్ తెలుసు, అయితే ఇప్పుడు ఏం చేయాలి నేను? నీకు హోమ్ మినిస్టర్ తెలుసా, నేను ఏం చేయాలి?
వాడెవడో వాడి పేరేమి గుర్తులేదు కానీ వాడి ఫోన్ నెంబర్ ఇక్కడ నేను డిస్ప్లే చేస్తాను. ఒకసారి ఈ నెంబర్లో ఉన్న వాడే నాకు ఫోన్ చేసి మా పాస్టర్కి హోమ్ మినిస్టర్ తెలుసు అని చెప్పేసి నాకు బెదిరిస్తున్నాడు. అంటే హోమ్ మినిస్టర్ తెలిస్తే ఏం చేయాలరా నేను? మీకు దమ్ముంటే, చేతనైతే మీ వెనక ఉన్న ఆ హోమ్ మినిస్టర్ ఎవరో అతని పేరు నాకు ఇవ్వండి. అతని పేరు చెప్పండి ఫస్ట్. ఈ పాస్టర్ మాథ్యూస్కి వెనక ఉన్న ఆ హోమ్ మినిస్టర్ ఎవరో అతని పేరు నాకు చెప్పండి. అతని పేరు నాకు చెప్తే నేను ఏం చేస్తాను తెలుసా? ఇటువంటి అబద్ధ బోధకులు చేస్తున్నటువంటి ఇటువంటి పాస్టర్లకు ఒక గౌరవప్రదమైనటువంటి ఒక బాధ్యత గల పదవిలో ఉంటూ ఇట్లాంటి హోమ్ మినిస్టరు ఇటువంటి పరమ లుచ్చ దొంగ పాస్టర్లకి సపోర్ట్ చేస్తున్నాడు అని చెప్పేసి నేను ఆ హోమ్ మినిస్టర్ మీద నేను కౌంటర్ వీడియో పెడతా. ఎరా, నేను అదే చేస్తా. దమ్ము ఉంటే, చేతనైతే, మొగోడవైతే నీ వెనుకున్న ఆ హోమ్ మినిస్టర్ ఎవరో అతని పేరు చెప్పు. అతని పేరు చెప్తే నేను అతని మీద కౌంటర్ వీడియో పెడతా. ఏంటి సార్, మీరు ఒక గౌరవప్రదమైనటువంటి ఒక బాధ్యత గల పదవిలో ఉన్నారు, హోమ్ మినిస్టర్ పదవిలో. ఆ పదవిలో ఉంటూ శవం లేచి పాలిచ్చిందంట, ఇటువంటి అబద్ధాలు వాడు చేసే మోసాలని మీరు కవర్ చేస్తారా అని చెప్పేసి నేను ఆ హోమ్ మినిస్టర్ మీదే నాకు కౌంటర్ వీడియో పెడతాను. అంటే ఈ మాథ్యూస్ గాడి వెనక ఎవడున్నా, ఆ ఎమ్మెల్యే ఉన్నా, హోమ్ మినిస్టర్ ఉన్నా, సీఎం ఉన్నా, పిఎం ఉన్నా, పోలీసులు ఉన్నా, ఎవరున్నా కూడా దమ్ముంటే వాళ్ళ పేర్లు ఎందుకు చెప్పండి. ఇటువంటి పరమ లుచ్చ దొంగ పాస్టర్కి సపోర్ట్ చేస్తే ఎవడైనా కానీ వాడి మీద నేను కౌంటర్ వీడియో స్ట్రాంగ్గా పెడతాను. ఎవరికి భయపడేది లేదు. మీ ఇష్టం వచ్చినట్టు ఎవడరా మీరు? బెదిరిస్తే చంపేస్తారా నన్ను? నన్ను చంపేస్తారా అంటే నా లొకేషన్ ఎక్కడో కనుక్కొని వచ్చి నన్ను చంపేద్దాం అనుకుంటున్నారా? మీరు లీగల్కి వెళ్తే వెళ్ళండి, కోర్టుకేయండి, నేను కోర్టులో తెలుసుకుంటాను. నా మీద పోలీస్ కేసు కంప్లైంట్ పెట్టండి. ఇట్లా మా పాస్టర్ని తిట్టాడు, ఇలా విడత ముఖం అని చెప్పేసి తిట్టాడు అని చెప్పేసి మీరు నా మీద కేసు పెట్టండి. కోర్టుకి వెళ్ళి ఏం తెలుసుకుంటా? ఇటువంటి పాస్టర్ మాథ్యూస్ లాంటి వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారు, జనాలు పచ్చగా మోసం చేస్తున్నారు. అసలు జల విజ్ఞాన వేదిక కానీ మానవ హక్కుల హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళు ఏం చేస్తున్నారు? జనాలను పచ్చగా అబద్ధాలు చెప్పి శవం లేసి పాలిస్తుందా 15 రోజుల పాటు పిల్లలకి? ఇదే చర్చిలో చెప్పేది అని నేను ఇదే విషయాన్ని కోర్టులో కానీ జడ్జిలో కానీ అడిగి ఇటువంటి వాణ్ణి మీద రియాక్ట్ అవ్వాల్సింది ఎవరంటే ఫస్ట్ గవర్నమెంట్. మేం కాదు, గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలి. జల విజ్ఞాన వేదిక వాళ్ళు కానీ హ్యూమన్ రైట్స్ కమిషన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. బహిరంగంగా యూట్యూబ్లో జనాలకు పచ్చి అబద్ధాలు చెప్తూ జనాలు మోసం చేస్తుంటే మీ గవర్నమెంట్ ఏం చేస్తుంది అని నేను తిరిగి జడ్జి గారిని అడుగుతా. ఇక్కడ నుంచి నేను చెప్తున్నాను, పాస్టర్ మాథ్యూస్ కానీ ఈ మాథ్యూస్ నాకు ఫోన్ చేసి నాకు బెదిరించి నన్ను బూతులు తిట్టినటువంటి చెంచా చిల్లర బచ్చకారందరికి చెప్తున్నాను, ఇక నుంచి నేను కేవలం మీ పాస్టర్ మాథ్యూస్ మీదే ఫోకస్ పెడతా. మీ పాస్టర్ మాథ్యూస్ కానీ నా ఇష్టం వచ్చినట్టు తిట్టతా. వాడు చేసిన ఏ వీడియో పట్టుకుంటా తెలియదు. నేను వాడు చేసినటువంటి ఏ వీడియోకు నేను ఏ విధంగా కౌంటర్ ఇస్తానో నాకే తెలియదు. ఇప్పటి నుంచి నేను పెట్టబోయే ఒక్కొక్క కౌంటర్ వీడియో వాడికి గుండెలో దడ పుట్టిస్తా. వాడు మైక పట్టుకొని స్టేజ్లో వాడు అబద్ధాలు చెప్పాలన్నా, జనాలు మోసం చేయాలన్నా, ఒరే ఈ వీడియో పట్టుకొని ఒకటి స్ట్రాంగ్గా కౌంటర్ ఇస్తారా అన్న భయాన్ని వాడికి నేను తెప్పిస్తా. అంటే మొత్తం మీద పాస్టర్ మాథ్యూస్కి ఒక క్రమశిక్షణ, ఒక భయం నేను తెప్పిస్తాను. ఇక నుంచి నేను పాస్టర్ మాథ్యూస్ కానీ ఎన్ని వీడియోలు పెడతారో నాకు తెలియదు. వాడు గతంలో అప్లోడ్ చేసినటువంటి ఎన్ని వీడియోలు తవ్వుతానో ఆ వీడియోలోకి చూసి నేను ఏ వీడియో పట్టుకుంటానో, ఏ వీడియోకి సంబంధించి నేను ఏ విధంగా కౌంటర్ ఇస్తానో నాకే తెలియదు. ఇంకోటి ఫోన్ చేసి నీకెందుకురా పాస్టర్ మాథ్యూస్ ఏం చెప్తే అని అంటున్నాడు. మరి నాకే కావాలి. పాస్టర్ మాథ్యూస్ గారు వాడు ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు చెప్తుంటే, జనాలను మోసం చేస్తుంటే ఇక్కడ ఎవరు కూడా చూస్తూ ఊరుకోరు. ఇంకోటి ఏమంటారంటే, పాస్టర్ మాథ్యూస్ ఏమన్నా నీకు చెప్పిండా? నీకు చెప్పలేదు కదా అన్నాడు. మరి నాకు చెప్పబోతే యూట్యూబ్లో ఎందుకు అప్లోడ్ చేసిన రా బిధవా? అది యూట్యూబ్లో అప్లోడ్ చేసినంటే ప్రపంచంలో అందరూ చూస్తారు. అందరూ చూసిండ్రంటే అనుమానం ఉంటే ప్రశ్నిస్తారు నాలాగా. నాకు చెప్పలేదురా అంటే వాడు ఎందుకు యూట్యూబ్లో అప్లోడ్ చేయాలి? అంటే మీరందరూ బెదిరిస్తే ప్రవీణ్ భయపడతాడు, ఆ వీడియో డిలీట్ చేస్తాడు, వెనకడుగేస్తాడు అని మీరందరూ అనుకుంటున్నారేమో. నాకు ఇంకా ఊపు వస్తుంది, ఉత్సాహం వస్తుంది. పాస్టర్ మాథ్యూస్ని ఇక నుంచి ఫుట్బాల్ ఆడుకుంటా, మామూలుగా ఆడుకోను నేను వాడికి. వాడు ఎందుకు పుట్టానరా? వాడు ఇప్పటి నుంచి ఎన్ని ప్రార్థనలు చేసినా పరలోకంలో ఉన్నటువంటి పెబు వచ్చి క్షమాపణ చెప్పినా కూడా నేను వాడిని క్షమించను. అన్ని కౌంటర్ వీడియోలు పెడతా, తుమ్ము దులుపుతా వాడికి. చూస్తూ ఉండండి. ఇప్పుడు అందులో ఒక వీడియో నేను తీసుకొచ్చాను. ఈ పాస్టర్ మాథ్యూస్ గాడు, అంటే పాస్టర్లు అనేవాళ్ళు ఎవరన్నా కానీ చిత్ర విచిత్రంగా బిహేవియరింగ్ చేస్తూ ఉంటారు, జనాలు
పచ్చి అబద్ధాలు చెప్పి జనాలు మోసం చేస్తూ ఉంటారు. అందులో భాగంగా వీడు ఏమంటున్నాడంటే, యేసు ప్రభును డైరెక్ట్ తాపి మేస్త్రి చేసిండు. తాపి మేస్త్రి అంటే వాడి మాటలోనే ఒకసారి వినండి. మన గుంటూరు పట్టణం లాంటి పట్టణంలో గుంట గ్రౌండ్ ఉంది కదా, ఆ గుంట గ్రౌండ్ లాంటి గ్రౌండ్లలో అప్పుడప్పుడు, ఇప్పుడు మనకిప్పుడేమో ఈ డీమార్ట్ అని బెస్ట్ ప్రైజ్ అని ఆ ప్రైజ్ అని ఆ షాప్ అని ఈ షాపులు అని మెట్రో అని రకరకాలుగా వచ్చినాయి కదా, షాపింగ్ మాల్స్ వచ్చినాయి కదా. అప్పట్లో షాపింగ్ మాల్స్ లేవు, సంతలని కొన్ని జరుగుతూ ఉండేవి. సంత కంటే గొప్పది ఏమిటంటే, ఒక మహానగరంలో ఒక గ్రౌండ్లో ఏం చేస్తారంటే, ఈ సర్కస్ వాళ్ళు వేస్తారు చూసారా, పెద్ద పెద్ద టెంట్లు వేస్తారు చూసారా, ఆ టెంటుల్లో అన్ని నిత్యావసర వస్తువులు కానీ, ఎండి బంగారాలు కానీ, బట్టలు కానీ, రకరకాలైనటువంటి వస్తువులన్నీ ఒక షాపింగ్ మాల్ లాగా పెట్టేస్తారు. ఆ పట్టణంలో వ్యాపారం జరిగేదాన్ని బట్టి 10 రోజులు 15 రోజులు 20 రోజులు వ్యాపారం ఆ చుట్టుపక్కలన్నిటికీ దండోరా వేసి, ఇక్కడ పలానా దగ్గర పెద్ద వ్యాపార అదే షాపింగ్ మాల్ పెట్టారు హో అని చెబితే చుట్టుపక్కలలోంచి కొనుక్కొని వెళ్తారు. అక్కడ ఎండి బంగారాలు, వజ్ర వైడూర్యాలు, మరి సరుకులు, బియ్యం, పప్పు, ఉప్పు, బట్టలు అన్నీ సగిలేక ఉంటాయి. అందుకని ఆ చుట్టుపక్కల వారు వచ్చి కొనుక్కొని వెళ్తుంటారు. ఫర్నిచర్ కూడా మంచాలు బంచాలు కానీ లేని వస్తువు ఉండదు, ఎందుకంటే వాళ్ళు 10 రోజులు అక్కడ నుంచి ఇంకెళ్ళి ఇంకొక మహానగరంలోకి వెళ్ళిపోవాలి. అలా వాళ్ళు బేరం చేసుకుంటున్నప్పుడు ఒకరోజు ఓ 10-12 మంది దొంగలు వచ్చి చూశారు. షాపింగ్ మాల్లోకి వస్తే విలువైన వస్తువులు ఉన్నాయి, సైగలు చేసుకున్నారు. ఈ రాత్రి దీని సంగతి ఏంటో తేల్చేద్దామని వెళ్ళారు. రాత్రికి వచ్చారు, రాత్రి అన్నీ ఆరిపేసి కాగడాలన్నీ అప్పుడు కరెంటు లేదుగా, కాగడాలే కదా, కాగడాలన్నీ ఆరిపేసి అందరూ పడుకొని నిద్రపోతున్నారు. పాపం పొగలంతా వ్యాపారం చేసుకున్నోళ్ళు కదా, నిద్రపోతున్నారు. ఈ 10-12 మంది దొంగలు వచ్చేసరికి దాని చుట్టూ ఒక పెద్ద కోట కట్టబడిందట. వాళ్ళకేం అర్థం కాదు, చుట్టూ తిరిగితే దారి ఎక్కడ అర్థం కాదు వాళ్ళకి, చుట్టూ కోటే. ఇదేంట్రా, పగలొచ్చింది ఇక్కడికేనా, ఎక్కడికేంటి, మనకు తెలియని గ్రౌండా, గుంట గ్రౌండా, పగలకి వచ్చింది ఇక్కడికే, మన తెలియని గ్రౌండ్ కాదు కదా, మరి ఏంట్రా రాత్రి రాత్రి మనం పగలొచ్చాం కదా, వెంటనే కోట ఎలా లేపగలిగారు. వాళ్ళకేం అర్థం కాదు, ఎక్కడ సందు దొరకదా, సరే కన్నం వేద్దామంటే కూడా కుదరట్లా. వచ్చారు, సరే రేపు వెళ్దాం చూద్దాం పగులు అసలు ఏమన్నారు, పగులు వెళ్తే ఎప్పుడు మామూలుగానే ఉంది, కోట లేదు గడు గుడ్డు లేదు. ఓకే నువ్వేం మాట్లాడితే అర్థమవుతుందా నీకు, ఇదేంటో నాకు అర్థం కాదా. సరే ఈ రాత్రికి వద్దామని రాత్రికి వెళ్ళారు. రాత్రికి వెళ్ళేసరికి ఒక్క రాయి మందం గ్యాప్ వచ్చిందట, వీళ్ళు దూరేది కాదు లోపలికి వెళ్ళేది కాదు. సరే ఆ రాయి నుంచి ఇంకొక రాయి లేపుదామని గడపలుగులు పెట్టి పొడిస్తే ఒక్క రాయి కూడా రావాలట్లా. మనుషులు కట్టిన కోట అయితే రాయి రాలిద్ది, కానీ సృష్టికర్త కట్టిన కోటకి ఏ రాయి వైద్ది. రెండో రోజు కూడా వెళ్ళారు, మూడో రోజు వచ్చేసరికి ఇంకొంచెం ఎక్కువ బెజ్జం కనిపిస్తుంది, అది వెళ్ళేది కాదు. అప్పుడు వాడికి డౌట్ వచ్చి ఆ తెల్లారి నుంచి ఆ పొద్దున్నే ఆ దొంగల ముఠా నాయకుడు వెళ్ళి అడిగాడు, అయ్యా మీరు రాత్రికి రాత్రి, పగలంతా బాగానే ఉంటుంది, రాత్రికి రాత్రి మీరు ఎలా కోటను కట్టగలుగుతున్నారు అని అడిగారట. ఆయనకేం అర్థం కాల, కోట మేమా, నువ్వు చూసావా అన్నాడు. చూశాను. ఎప్పుడు చూసావు? రాత్రి 1 గంట. అప్పుడు ఎందుకు వచ్చావు? మేము దొంగలం అండి, మాది ఒక పెద్ద ముఠా, వచ్చి దూసుకుందామని వచ్చేసరికి ఇప్పుడు 2 రోజుల నుంచి 3 రోజుల నుంచి తిరుగుతున్నాం, దాని చుట్టూ కోట ఉంది, కాకపోతే ఫస్ట్ రోజు ఏ సందు లేదు, 2వ రోజు చిన్న రాయి తీసి ఉంది, 3 రోజు ఇంకొక రాయి తీసి ఉంది. అప్పుడు తన పనివారిని పిలిచాడు, రే 2వ రోజు చిన్న రాయి లేదంట, 3 రోజు 2 రాళ్ళు లేవు, అంటే వాళ్ళు టీం ఎంతమంది ఉన్నారో ఆ టీం అందరు మోకరించి ప్రార్థన చేసుకోవాలి, వాళ్ళు స్తోత్రం చెప్పాలి. ఆ టీంలో ఒకడు రాలా, అలసిపోయి పడుకున్నాడు, బాత్రూమ్కి వెళ్ళాడేమో మా వాళ్ళలాగా ఉన్నాడు, బాత్రూమ్కి వెళ్ళాడేమో మా వాళ్ళలాగా. అంటే ఏంట్రా, మీ వాళ్ళు ఎప్పుడు బాత్రూమ్కి పోతూ ఉంటారా? సరే నువ్వు ముందు మొత్తం చెప్పాల్సి అని చెప్పు, చెప్తా. ఒకే ఒకడికి వస్తుంది జబ్బు లేకపోయినా నిద్ర, ఏ బాధ్యత లేని వాడికి ప్రశాంతంగా తిని మళ్ళీ నిద్రపోతాడు. బాధ్యత ఉన్నటువంటి వానికి గుండెల్లో భయం ఉంటుంది,
బాసు తిడతాడు అన్నటువంటి వాడు నిద్రపోతాడా తిని. చూసారు కదా, రాత్రికి రాత్రి కోట కట్టిందంట, పొద్దున లేవగానే కోట మాయమైపోయిందంట. మళ్ళీ రాత్రి రాగానే కోట కట్టారంట, పొద్దున లేవగానే కోట మాయమైపోయిందంట. అంటే ఇలా అబద్ధాలు, జనాలు మోసం చేయడం అనే విషయం పక్కన పెడితే, ఒక్కసారి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ 2 నిమిషాలు ఓన్లీ ఫర్ 2 మినిట్స్ ఈ ప్రవీణ్ కుమార్ అని ఒక వ్యక్తి క్రైస్తవ విరోధి అనే అంశం కాకుండా మనసు పెట్టి ఆలోచించండి. ఇవన్నీ నిజంగా యేసుప్రభు చేశాడా? యేసుప్రభు గురించి చచ్చిపోయిన శవం లేసి పాలిచ్చిందని అని అంటే ఆయన చెయ్యలేకపోయినా కూడా చేసినట్టు అబద్ధం చెప్పడం, ఇప్పుడు రాత్రికి రాత్రే కోట కట్టాడు అని చెప్పి అబద్ధం చెప్పడం, ఇటువంటివి ఆయన చెయ్యలేనివి కూడా చేశాడని చెప్పేసి అబద్ధాలు చెప్తే యేసుప్రభు ఆత్మ ఎంత బాధపడుతుంది? ఇటువంటి పాస్టర్లను చూసి ఎంత ఘోషిస్తుంది? ఎంత వేదన పడుతుంది? నేను చెయ్యలేకున్నా కూడా నేను చేసినట్టు శవం లేచి పాలివ్వడము, ఇప్పుడు రాత్రికి రాత్రి కోట కట్టడము, ఇటువంటివి ఇంకా చాలా ఉన్నాయి వీటి వీడియోలు. ఓకే, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరే సామాన్యమైనటువంటి క్రైస్తవులను నేను మిమ్మల్ని మీ మనస్ఫూర్తిగా మనసు మీదే చెయ్యి వేసుకొని చెప్పండి సమాధానం. యేసుప్రభు వచ్చి రాత్రి కోట కడతాడా? పొద్దున కోట మామైపోతుందా? సరే, ఈ కోట కట్టినట్టు ఎక్కడ ఉంది? ఏ న్యూస్ పేపర్లో ఉంది? ఎవడు చెప్పిండు? అంటే ఇటువంటి చిత్ర విచిత్రమైనటువంటి మాటలు కానీ, ఇటువంటి పచ్చి అబద్ధాలు కానీ ఈ పాస్టర్లకు చాలా సింపుల్గా చెప్పేస్తూ ఉంటారు. వాళ్ళు ఏమాత్రం ఆలోచించరు. ఎందుకు పాస్టర్లు సింపుల్గా అబద్ధాలు చెప్తారు అంటే, మమ్మల్ని ఎవరు ప్రశ్నించరు కదా, మేము చెప్పిన సోది అందరూ సైలెంట్గా వింటారు కదా అన్న ధైర్యం అనేది ఈ పాస్టర్లకు ఎక్కువగా ఉంటుంది. అందులో ఈ ఉడత ముఖానికి కొంచెం ఎక్కువే ఉంది. రాత్రికి రాత్రి కోట కట్టాడంటే యేసుప్రభు ఏమైనా రాత్రికి వచ్చి తాపి మేస్త్రి చేసి మళ్ళీ పొద్దున్నే మాయం చేసినారా? సరే, ఈ విషయం నీకు ఎక్కడ తెలుసురా? ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ వీడియో వీడి చెంచగాళ్ళందరూ కలిసి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా నాకు ఇవ్వండి. మొన్న ఇచ్చారు కదా, శవం లేచి పాలిచ్చిందంటే ఆ కొండగురగాడు 2-3 రకాల ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చాడు కదా. ఇప్పుడు కూడా నేను చెప్పేది ఏంటంటే, రాత్రికి రాత్రి కోట కట్టి పొద్దున ఎట్లా మాయమైపోయింది అన్న సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా నాకు ఉంటే ఏమైనా తీసుకుంటారండి. ఇక్కడ అందరికంటే ఎక్కువ బాధపడుతుంది ఈ పాస్టర్లు చేస్తున్నటువంటి పనులు, వీళ్ళు చర్చిలో చేస్తున్నటువంటి పచ్చి అబద్ధాలకు అందరికన్నా ఎక్కువ ఎవరు ఎక్కువ బాధపడుతున్నారు, ఎవరు ఎక్కువ వేదనకు గురవుతున్నారంటే ఫస్ట్ యేసుక్రీస్తు మాత్రమే. ఆయన అన్నీ చెయ్యి అని దేవుడా, దేవుడు కాదా, మనిషి అనే విషయం పక్కన పెట్టండి. ఆయన ఏవి చేయలేకున్నా చేసినట్టు, కరోనా వైరస్ పంపించి జనాలను చంపారని, భూకంపాలు తెప్పించారని, సునామీలు తెప్పించారని చెప్పేసి, నా 2 రాకడు వస్తుందని చెప్పేసి ఆయన పేరు చెప్పి భయపెట్టడము, ఇటువంటి అన్నీ కూడా యేసుప్రభు యొక్క ఆత్మ విలవిలలాడిపోతుంది ఇటువంటి పాస్టర్లను చూసి. నాకు అర్థం కానటువంటి విషయం ఏంటంటే, వీళ్ళందరూ ఇలాగ అబద్ధాలు చెప్పాలి, ఇలా మోసం చేయాలి అని చెప్పేసి వీళ్ళందరూ ముందుగా ప్రీప్లాన్గా ప్రిపేర్ అవుతారా? ప్రిపేర్ అవ్వకుండా స్టేజ్ ఎక్కి మైక్ పట్టుకొని నోటికి ఏదోస్తే అది చెప్తారా? సరే, చెప్పిండు, చెప్పిన దానిలో కంక్లూజన్ ఏంటి? యేసుప్రభు కోట కట్టడానికి వీళ్ళు మాడడానికి సంబంధం ఏంటి? నీ దగ్గర ఎట్లా ఎవిడెన్స్ లేదు, ఎందుకంటే అది ఫేక్ వార్త. నువ్వు ఆయన పేరు వాడుకొని మోసం చేస్తూ ఏదో దిక్కుమాల అటువంటి పరమ దరిద్రమైన బతుకుతున్నావు. సరే, బతుకు జావు. సరే, ఈ వీడియో ముగించే ముందు మరొకసారి చెప్పేది ఏంటంటే, ఈ పాస్టర్ మాథ్యూస్ గారు అష్ట దుష్ట శక్తులు విలేతాండం చేస్తే అది దరిద్రపు నాలుక అవునంటారా కాదంటారా? ఇన్ని అబద్ధాలు చెప్పే వీడు ప్రార్థన చేసిన ప్రతి ఇంట్లో పరమ దరిద్రమే. ఇటువంటి వాళ్ళను దేవుడు ఆశీర్వదిస్తారు అని మీరందరూ అనుకుంటున్నారా? ఈ వీడియోలో ఈ పాస్టర్ మాథ్యూస్ గారు గుంటూరు, విజయవాడ ఈ ప్రాంతాలలో ఎక్కువ మారుమూల గ్రామాలలో 7 సువార్థ సభలు, స్వస్థత సభలు అని చెప్పేసి కొన్ని పోస్టర్లు గోడలకు అంటించి గ్రామాల్లో పల్లె పల్లెలో మత మార్పిడి చేయడానికి వీడు ప్రయత్నం చేస్తున్నాడు. దయచేసి మీరు ఎవరు కూడా వీడి మాటలకు లొంగి చర్చిలకు అంటూ వెళ్ళగాకండి. వీడు చెప్పేటివన్నీ మొత్తం ఫేకు, అబద్ధాలు, పరమ మోసగాడు. ఇటువంటి వాడిని నమ్మి అనవసరంగా మీరు కానుకలు, దశమభాగాలు అవన్నీ డబ్బులు ఇచ్చి మీ జీవితాన్ని మీరు నాశనం చేసుకోవద్దు అని
నేను మరొకసారి చెప్తున్నాను, గుంటూరు మరియు ఈ విజయవాడ ప్రజలందరికీ నేను చెప్పేది విషయం ఏంటంటే, ఈ పాస్టర్ మాథ్యూస్ అనే ఈ రాక్షస అవతారం స్వీకరించినటువంటి ఈ సంకరజాతి జంతువు ఎప్పుడు ఎక్కడ ఏ ఇంట్లోనే ప్రవేశించవచ్చు, ఏ ఇంట్లో దూరైనా ప్రార్థన చేయవచ్చు, ఎవరైనా పట్టుకొని మత మార్పిడి చేయవచ్చు, ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి నేను చెప్తున్నాను. అలాగే చాలామందికి చెప్పేది ఏంటంటే, మీరు తెలియనటువంటి విషయం ఏంటంటే, ఇప్పుడు హిందువులందరూ పాస్టర్లను తరిమి కొడుతూ ఉన్నారు. అంటే ఈ హిందువులందరూ పాస్టర్లను ఎందుకు తరిమి కొడుతున్నారు, మతోన్మాదము ఇలాంటి మాటలు చెప్పి చర్చిలో చెప్తూ ఉంటారు. మీరే ఆలోచించండి నా ప్రియ క్రైస్తవ సోదరి సోదరమణులారా, ఇలాగ పచ్చి అబద్ధాలు చెప్పి నరకలోకము పరలోకం అని చెప్పి ఆశా భయాన్ని క్రియేట్ చేసి జనాలను మోసం చేసే ఇటువంటి పాస్టర్లు వస్తే మరి తరిమి కొట్టరా? ఇప్పుడు పాస్టర్ మాథ్యూస్ గారు ఈ యేసు ప్రభువు నమ్మడం కోసము, ఆయనను దేవుడుగా నమ్మడం కోసము శవం లేచి పాలిచ్చిందని ఒక అబద్ధం, రాత్రికి రాత్రి కోట కట్టాడని చెప్పేసి ఇంకో అబద్ధం. ఓకే, అంటే యేసు ప్రభు దేవుడిగా నమ్మడం కోసము ఎంతకైనా తెగిస్తున్నారు, అవసరమైతే భార్యాభర్తల మధ్య సంబంధాన్ని విడగొడతారు, తల్లి కొడుకుల మధ్య, అన్నాచెల్లెల మధ్య, అన్నాదమ్ముల మధ్య, అత్తాకోడల మధ్య ఇటువంటి విరోధం వచ్చినప్పుడు ఆ బంధాలన్నీ తెంచుకోండమ్మా, మీకు శాశ్వత పరలోకం ఉంటుంది అని ఆ బంధాలు తెంచుకోండి, మీకు నిత్య జీవితం ఇస్తాడు, పైన మీకు శాశ్వత పరలోకం ఉంటుంది, ఈ బంధుత్వము భూమి మీద కొన్ని రోజులే, వీళ్ళకన్నా నీకు ఏసే ముఖ్యము, ఏసే పరలోకం ఇస్తాడు అని చెప్పేసి ఇటువంటి బంధాలన్నీ విడగొట్టడానికి కూడా ఈ పాస్టర్ మాథ్యూస్ ఏమాత్రం కూడా వెనుకాడడు. మనకు గతంలో ఒక ప్రూఫ్ వచ్చింది, టిఎస్ కుమార్ ఏమన్నారు, భర్తతో జీవితము 50 ఏళ్ళు 60 ఏళ్ళే, కానీ యేసు ప్రభుతో శాశ్వతమైనటువంటి పరలోక జీవితం ఉంటుంది, కాబట్టి భర్తతో ఉన్న 50 ఏళ్ళు 60 ఏళ్ళు సంబంధం కన్నా నీకు యేసు ప్రభు ముఖ్యమని చెప్పేసి స్వయంగా నాతోటి ఒక ఆడియో రికార్డు మాట్లాడాడు. ఇప్పుడు ఈ ఒక్కడే అంటే టిఎస్ కుమార్ గారు ఒక్కడే దొరికాడు అని చెప్పి మీరందరూ అనుకుంటున్నారా? టిఎస్ కుమార్ ఒక్కడే కాదు, ఈ పాస్టర్ల అందరి స్ట్రాటజీ ఇదే, పాస్టర్ల అందరి ఆలోచన యాస్ట్ ఈజ్ ఇదే. వాళ్ళు అంటుంటారు, మేము భార్యాభర్తలను కలుపుతాము, మేము కుటుంబ బంధుత్వాలను కలుపుతాము. ఏంట్రా మీరు కలిపేది, సన్నాసులరా? మీరు కేవలము బంధుత్వాలు విడగొట్టడానికే మీరు గ్రామాల వైపు వస్తున్నారు. అందరి పాస్టర్ల స్ట్రాటజీ ఇదే. ఇక్కడ టిఎస్ కుమార్ కాబట్టి దొరికిపోయిండు మనకు డైరెక్ట్గా, కానీ ఇటువంటి పాస్టర్ల మైండ్ సెట్ అంతా అదే. పోనీ నేను చెప్పింది అబద్ధము, ప్రవీణ్ చెప్తున్నది అబద్ధం అని మీకు అనిపిస్తే ఒక్కసారి మీలో ఎవరైనా టెస్ట్ చేయండి, అమ్మా నాకు మా భర్త ముఖ్యమా, మా భర్త నన్ను చర్చికి వెళ్ళొద్దు అన్నాడు, పూర్తిగా ప్రార్థనలు మానేయమన్నాడు, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని ఒకసారి పాస్టర్లను అడగండి, ఒకసారి మీరు పరీక్షించండి. వాళ్ళు ఏమంటారు, అమ్మా భర్తతో జీవితం ఎంతకాలం అమ్మా, నీకు యేసు పరలోకం ఇస్తాడు, మీరు చర్చికి రండి అంటాడు. ఎందుకు, ఈమె చర్చి మానేస్తే, ఇప్పుడు ఈమె చర్చి మానేస్తే మరి ఆ పాస్టర్ బతకాలి కదా, వాడి కానుకలు, దశమ భాగాలు, ప్రత్యేక కానుకలు, సంఘ కానుకలు ఇన్ని రకాలుగా ఒక్కొక్కటి దగ్గర నుంచి వసూలు చేస్తున్నాడు, మరి ఈ ఆవే వాడికి పడిపోతుంది కదా, ఆమెను చూసి ఇంకో 10 మంది మనకుంటే మొత్తానికి నా వ్యాపారం ఏమైపోతుంది అని ఆలోచించి వాడి వ్యాపారం కోసము, వాడు బతకడం కోసము ఈ పండంటి కాపురం భార్య భర్త సంబంధాలు కూడా విడగొడతారు. అటువంటి మూర్ఖులు ఇటువంటి పాస్టర్లు. నేను చివరిగా చెప్పేది ఏంటంటే, ఇటువంటి పాస్టర్ మాథ్యూస్ గారు ఇంకా ఇటువంటి ఎన్ని వీడియోలు మాట్లాడాడు, ఇంకా ఇటువంటి ఎన్ని అబద్ధాలు చెప్పాడో అవన్నీ నేను బయటికి తీసి ఒక్కొక్కటిగా మన ఛానల్లో కౌంటర్ వీడియోస్ పెడుతూ ఉంటాను. ప్రతి ఒక్కరు కూడా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కృపా మినిస్టర్స్ చర్చికి వెళ్ళే వాళ్ళందరూ కూడా వెంటనే మన తెలుగు ఎక్స్ క్రిస్టన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నుంచి మీ పాస్టర్ గారు మాథ్యూస్ గారు ఎన్ని అబద్ధాలు చెప్పాడో, బైబిల్ని వక్రీకరించి యేసు ప్రభు కూడా చేయలేనివి చేసినట్టుగా జనాలను ఎంత పచ్చిగా మోసం చేశాడో అవన్నీ నేను ఒక్కొక్కటిగా బయట పెడుతూ ఉంటాను. కాబట్టి వెంటనే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీరు ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.